सो हाई गैस वेलकम बैक टू अवर् चैनल वीडियो वेसर की मैं सीएस रैंक प्रति मैच मनमे बुया कटा अला प्रति मैच मंदे एमवीपी एलावा वीडियो चबोतना सो वीडियो ने लाइक चेनवे लाइक चेहरी अला चाल कच्चे वो सब्सक्राइब पक्ने बेल नोटिफिकेशन आनको सो मुझे चूस प्रति मैच नदे एमवीपी उला बुया नदे उन्ट अला इंकोट गमन 4-0 प्रति मैच मैक्सीम 4-0 कटो जनमर इधे विधा कटारेक वीडियो పోదాం సో ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది అన్నమాట మీరు ఎటువంటి ర్యాంక్డ్ మ్యాచెస్ ఆడినా కూడా మీకైతే చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట క్యాట్ స్కిల్స్ వచ్చేసరికి సో మీరు ఇక్కడ సిఎస్ ర్యాంక్డ్ ఆడుతున్నారు కాబట్టి నేను ఏ విధంగా క్యాట్ స్కిల్ పెట్టుకున్నానో మీరు కూడా అదే విధంగా పెట్టుకున్నట్లయితే ర్యాండమ్ ప్లేయర్స్ తో ఆడినప్పుడు మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను డెడ్ సైలెంట్ అండ్ గ్లటోనీ అండ్ కెల్లీ అండ్ వూకాంగ్ ఈ క్యాట్ స్కిల్స్ అయితే పెట్టుకున్నాను అన్నమాట ఈ డెడ్ సైలెంట్ వచ్చేసరికి మనం వుడ్ బ్యాకర్ తో ఎనిమిని డౌన్ చేసిన ఫాస్ట్ గా కిల్ అయితే అయిపోతారు అన్నమాట एडब्ल्यूम वुड पैकर् गन आड़ना मन एन को डोन वैंने फास्ट किन सो अलाे क्यार्ट स्कील आ क्यार्ट स्कील प्रॉब्लम लेदन का मैक्सीम ऊकांग ट्रई चेक एन कहे वन वैस फोर सिचुवेशन उसे चाल बेलन एनमी डोन वैंने स्कील वेसर की मल्ल ऐक्टेटे अन्न अंके नैन मैक्सीम ऊकांग प्रिफर ऊकांगे क्यार्ट स्कील आड़े आ क्यार्ट स्कील प्रॉब्लम ले सो अला नेट्स यूज मैक्सीम इन कनबड़ती क्या बीस्ट पे ट्रई चेक अच्छे सर की चाल हेल्पफुल रैंडम प्लेयर्स तो आड़ेटपुर अला वो ऐक्ट स्किल फास्ट ऐक्टेट अवाले इक कड़ी क्या स्टेजल पे ट्रई चेक सो अला मैक्सीम बीस्ट पे ट्रई चेक अच्छे सर की रैंडम प्लेयर्स तो आड़ेटपुर चाले चाल हेल्पफुल अंके ने बीस्ट पेमन प्रिफर से जरिंदन सो अला बीस्ट पेकने एलिवेटर स्किल कनबड़ती क्या आयुक्त स्किल ఎనిమికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయితే పడుతుంది మీరు గ్రనేడ్ యూస్ చేసినట్లయితే సో ఇవి గైస్ ఈ ఒక క్యాట్ స్కిల్ వచ్చేసరికి గ్లేట్ చేసుకున్న నెక్స్ట్ టిప్ లోకి అయితే వెళ్ళిపోదాం सो फस्ट रौंड स्टार्ट वैंने चाल मंदे M500 यानी G18 यानी बाने हुंदी वीलू एम चेस्टे एनिमी मेद रश्स्त उठर इला ओपन उड़ता अभी बाने को मंदे सर की ओपन जंप फैरू उन्मा अदे सर की चाल अंत चाल रात अला एनिमी वे सर की मिम्मेल तुंदर डिफीट सो अंके मैक्सीम कवर पेट ट्रेसि अलाइए एनमी चत डन अंस चाल अंत चाल तक उठाएन सो मुझे चूस रउंड स्टार्ट वैसे G18 जरिए M500 नैन मैक्सीम वाड़ता है अर्थम G18 जरिंदन सो वैंने एनमी वे सर की रश्य जरिंदन वे सर की फुल डैमेज इविदी फाइनली एनमी अच्छे डोन अन्ट सो मेरी इक चूस स्टे बैक सैड नीचे कवर तस्कोर जरूरत अला ऊकंग आन जरूर सो मेर इधे विधा कवर पैट तस्को आते एनमी वे सर की चाल अंत चाल ईजी डिफीट सो अला వచ్చేసరికి की ఇద్దరే ఉన్నారు కాబట్టి ఫైనల్లీ మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి రష్ చేసి క్వార్టర్ కిల్ అయితే కొట్టడం జరిగింది అన్నమాట మీరు కూడా ఇదే విధంగా కవర్ ఫైట్ తీసుకొని ఆడినట్లయితే ఎనిమిది వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీగా డిఫీట్ అయితే చేస్తారు సో ఇది గైస్ ఈ టిప్ వచ్చేసరికి మీరు ఈ విధంగా ఆడినట్లయితే చాలా అంటే చాలా ఈజీగా మీరే ఫస్ట్ రౌండ్ విన్ అవుతారు అన్నమాట మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ టిప్ లోకి అయితే వెళ్ళిపోదాం सो नेक्स्ट वेसर की शॉर्ट रेंज फाइट अन्ट चाल मेस्तर M1887 यानी MP40 पट्टी डायरेक्ट रश्कते वेल्पतारन का कास्तू उन गोड़ पक्न का कास्तू उ वाले मिम्मेल चाले चाल ईजी डिफीट अनलिमिटेड रश्स्तू उन चाल मंदे सर की रश्ते एनिमी चत चाल अंत चाल ईजी डिफीट अतर गायर सो अंके मैक्सीम आड़क उठारे ఆడనట్లయితే వాళ్ళు 3 మెంబర్స్ గాని 2 మెంబర్స్ గాని ఉన్నట్లయితే మీరు మిమ్మల్ని చాలా అంటే చాలా ఈజీగా డిఫీట్ అయితే చేస్తారు సో అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎనిమీ అయితే రస్క్ రావడం జరిగింది వాడిని అయితే డౌన్ చేసిన వెంటనే నేనైతే ఊకాంగ్ ఆన్ చేయడం జరిగింది అన్నమాట సో ఒకవేళ మీరు అలొగ్గనక పెట్టుకున్నట్లయితే మీకు ఈ విధంగా యూస్ అయితే అవదన్నమాట అందుకే నేను మాక్సిమం మీకైతే ఊకాంగ్ అయితే ప్రిఫర్ చేయడం జరిగింది అలానే మన టీమేట్ డౌన్ అయిన వెంటనే నేను టీమేట్ కూడా రివైవ్ అయితే అవడం జరిగింది అలానే ఇంకొకటి అయితే రస్క్ రావడం జరిగింది వాడిని అయితే డౌన్ చేసిన అన్నమాట సో అలానే ఇంకొకటి కూడా రావడం జరిగింది వాడికి కూడా ఫుల్ డ్యామేజ్ ఇచ్చేతే टीमेट सपोर्ट रही सो अंके ऊकांग मैक्सीम वाड़े चाल अंत चाल यूजफुल
సో నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ రేంజ్ అనమాట. లాంగ్ రేంజ్లో చాలామంది ఏం చేస్తారు, ఈ విధంగా ఒకవేళ ఫెన్సింగే ఉందనుకోండి, ఈ విధంగా డైరెక్ట్గా ముందు ఎనిమి ఉన్నాడా లేదో చూసుకోకుండా రష్ చేస్తూ ఉంటారు. సో అలా చేసినట్లయితే ఎనిమి వచ్చేసరికి మిమ్మల్ని చాలా అంటే చాలా ఈజీగా డిఫీట్ అయితే చేస్తారు. మీరు అలా చేయకుండా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే లాంగ్ రేంజ్ గన్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట, ఏసీఐటీ తీసుకోవడం జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి పోజ్నాక్ రౌండ్. ఈ పోజ్నాక్ రౌండ్లో లాంగ్ రేంజ్ మాక్సిమం ఫైట్ తీసుకుంటారనమాట. పోజ్నాక్ అనే కాదు, కొన్ని కొన్ని రౌండ్స్ అయితే లాంగ్ రేంజ్ అయితే తీసుకుంటారు. నేను రౌండ్ స్టార్ట్ అయిన వెంటనే స్కోప్ ఆన్ చేసి ఫైరింగ్ అయితే చేయడం జరిగింది. ఎనిమి వచ్చేసరికి డౌన్ అయితే అయిపోయాడు అనమాట. సో అలానే ఇంకొక ఎనిమి కూడా ఫైట్ అయితే తీసుకుంటున్నాడు. సో నేను కవర్ ఫైట్ తీసుకుంటూ ఎనిమికి అయితే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చి డౌన్ అయితే చేయడం జరిగింది. సో మీరు ఈ విధంగా ఆడినట్లయితే చాలా అంటే చాలా ఈజీగా ఎనిమిని లాంగ్ రేంజ్ నుంచి అయితే ఫుల్గా ఫినిష్ అయితే చేస్తారు. సో అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక ఎనిమి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. వాడికి కూడా ప్యూర్ రెడ్ నెంబర్స్ అయితే లాంగ్ రేంజ్ నుంచి డౌన్ అయితే చేసేయడం జరిగింది అనమాట. సో మీరు ఈ విధంగా రౌండ్ స్టార్ట్ అయిన వెంటనే స్కోప్ ఆన్ చేసి ఫైర్ చేసినట్లయితే ఎనిమికి వచ్చేసరికి చాలా అంటే చాలా డ్యామేజ్ అయితే తగులుతుంది అనమాట. సో మీరు ఈ విధంగా ఆడతారనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కవర్ ఫైట్ అనమాట. కవర్ ఫైట్ వచ్చేసరికి చాలామంది ఎలా చేస్తారంటే ఓపెన్లోకి వచ్చి చేస్తారు, అలా అయితే చేయకండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఏ విధంగా కవర్ ఫైట్ చేస్తున్నాను అదే విధంగా చేసినట్లయితే ఎనిమికి వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీగా రెడ్ నెంబర్స్తో డౌన్ అయితే చేస్తారు. సో అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమికి వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీగా కవర్ ఫైట్తో డిఫీట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక ఎనిమి కూడా రష్ అయితే చేయడం జరిగింది అనమాట. ఫైనల్లీ నేను కవర్ ఫైట్తో ఎనిమిని కూడా డౌన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఈ విధంగా ఆడినట్లయితే ఎనిమిని వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీగా డిఫీట్ అయితే చేస్తారు. అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను కంటైనర్ వెనక్కున్నాను అనమాట. ఎనిమి వచ్చేసరికి నన్ను చూడలేదు, కవర్ ఫైట్ అయితే ఇద్దరిని డౌన్ అయితే చేయడం జరిగింది అనమాట. సో మీరు ఈ విధంగా నేను చెప్పిన విధంగా కవర్ ఫైట్ ఆడినట్లయితే చాలా అంటే చాలా ఈజీగా ఎనిమిని అయితే డిఫీట్ చేస్తారు. మిమ్మల్ని ఎనిమి కూడా అంత పర్ఫెక్ట్ గా గమనించలేడు అనమాట. సో ఇది గైస్ ఈ యొక్క టిప్ వచ్చేసరికి. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక లేచకుండా నెక్స్ట్ టిప్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రానైట్స్ అనమాట. చాలామంది ఏ విధంగా గ్రానైట్స్ చేస్తారంటే ఓపెన్లో ఉండి గ్రానైట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా వేసినట్లయితే ఎనిమి వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీగా మిమ్మల్ని అయితే డిఫీట్ అయితే చేస్తాడు. సో మీరు ఈ విధంగా గ్రానైట్స్ వేయకుండా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఒక ఎనిమి అయితే రావడం జరిగింది అనమాట. నేనైతే కవర్ ఫైట్ తీసుకుంటూ ఒక ఎనిమిని అయితే డౌన్ చేయడం జరిగింది. నాకు కూడా ఫుల్గా డ్యామేజ్ అయితే ఇవ్వడం జరిగింది, ఫుల్గా హీల్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో అలానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లోవల్ వెనక్కి ఒక ఎనిమి ఉన్నాడు అనుకుని నేనైతే గ్రానైట్ వేసాను అనమాట. కాకపోతే గ్లోవల్ వెనక్కి ఎనిమి అయితే లేడు అనమాట. కాకపోతే గ్రానైట్ వచ్చేసరికి పర్ఫెక్ట్ గా అయితే పడడం జరిగింది. రైట్ సైడ్ నుంచి కూడా ఒక ఎనిమి అయితే వచ్చాడు అనమాట. సో నేను గ్లోవల్ వేసుకుంటూ ఎనిమి మీదకి అయితే రష్ చేశాను అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను గ్రానైట్ కుక్ చేస్తూ పర్ఫెక్ట్ గా ఎనిమి మీదకి అయితే వేసాను అనమాట. కాకపోతే నా దగ్గర ఆ యొక్క క్యాట్ స్కిల్ లేదు కాబట్టి ఎనిమికి వచ్చేసరికి సగం డ్యామేజ్ అయితే పడింది. ఫైనల్లీ నేను ఊకంగా ఆన్ చేసుకుంటూ ఇద్దరిని ఫుల్ కిల్ అయితే చేయడం జరిగింది. సో మీరు ఈ విధంగా ఆడినట్లయితే చాలా అంటే చాలా ఈజీగా ఎనిమిస్ అయితే డిఫీట్ చేసేయచ్చు. సో గ్రానైట్ వేసిన వెంటనే ఎనిమికి వచ్చేసరికి ఫుల్ గా డ్యామేజ్ అయితే అవుతుంది కదా, వెంటనే మీరు రష్ చేసి ఎనిమిని అయితే ఫినిష్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి 1v4 సిచ్యువేషన్ అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే 1v4 సిచ్యువేషన్ లో బాగా ప్యానిక్ అయితే అయిపోతూ ఉంటారనమాట. ఆ విధంగా ఎప్పుడు మీరైతే అవ్వకండి. సో నాకైతే ఇక్కడ డ్యామేజ్ అయితే అయ్యింది అనమాట. మా టీమ్మేట్ వచ్చేసరికి ఒకటైతే డౌన్ అయితే అయిపోయాడు, అలానే ఇంకొకటి కూడా డౌన్ అయితే అయిపోయాడు అనమాట. సో అలానే నేను వచ్చేసరికి ఊకంగా అయితే ఆన్ చేసుకుని ఉన్నాను. ఒక ఎనిమి అయితే రావడం జరిగింది. వాడికి షార్ట్ కనెక్ట్ అవ్వకపోయిన వెంటనే నేనైతే కవర్లోకి వెళ్ళి వెంటనే ఎనిమిని అయితే డౌన్ చేయడం జరిగింది. సో అలానే ఎనిమిని డౌన్ చేసిన వెంటనే నేను కూడా ఊకంగా అయితే ఆన్ చేయడం జరిగింది. మీరు కూడా అదే విధంగా ఆన్ చేసుకున్నట్లయితే ఇంకొక ఎనిమి వచ్చినట్లయితే మీరు కొంచెం సేఫ్ అయితే అవుతారు. మా టీంలో అందరూ డౌన్ అయితే అందరూ ఫుల్ కిల్ అయితే అయిపోయారు. నేను ఒక్కడనే ఉన్నానమాట. 1v3 సిచ్యువేషన్ లో ఒక్కడిని అయితే డౌన్ చేయడం జరిగింది. అలానే ఇంకొక ఇద్దరు అయితే ఉన్నారు. ఓకంగా ఆన్ చేసుకుంటూ నేనైతే వెళ్తున్నాను అనమాట. నా దగ్గర మెడికిట్స్ కూడా లేవు, గ్లోవల్స్ కూడా లేవు అనమాట. ఇంకొకటి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వస్తున్నాను అనమాట. వాడికి వచ్చేసరికి 250 అయితే పడడం జరిగింది. వెంటనే నేనైతే కవర్లోకి అయితే వచ్చేసాను అనమాట. సో నేను 8 కొడుతూ ఎందుకు కవర్లోకి వచ్చానంటే నా బ్లడ్ వచ్చేసరికి 67% మాత్రమే ఉందనమాట. 8 వచ్చేసరికి ఒకవేళ ఆడి దగ్గర వుడ్ ప్యాకర్ కానీ ఏసీఐటీ కానీ ఉన్నట్లయితే నన్ను చాలా అంటే చాలా ఈజీగా ఫినిష్ అయితే చేస్తాడు. ఇంకొక 8 వచ్చేసరికి ఇంటి పైన ఉన్నానమాట, వాడిని కూడా డౌన్ అయితే చేసేయడం జరిగింది. సో అలానే ఇక్కడ డౌన్ అయిన వాడిని కూడా ఫుల్ కిల్ అయితే చేసేదాను అనమాట. ఇంకా 1v1 సిచ్యువేషన్ అయితే ఉందనమాట. 1v4 సిచ్యువేషన్ నుంచి 1v1 సిచ్యువేషన్ కి అయితే రావడం జరిగింది. సో మీరు ఈ విధంగా ఆడినట్లయితే 1v4 సిచ్యువేషన్ లో చాలా అంటే చాలా ఈజీగా ఎనిమిస్ వచ్చేసరికి డిఫీట్ అయితే చేస్తారు. సో మన ఎనిమి వచ్చేసరికి నా మీదకి అయితే రష్ చేస్తున్నాను అనమాట. వాడికి వచ్చేసరికి ఫుల్ గా డ్యామేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్లీ ఫుల్ కిల్ అయితే చేసేసాను. సో ఈ విధంగా ఆడినట్లయితే 1v
స్ట్రెస్ ఫర్ సిచ్యువేషన్ చాలా అంటే చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు గాయ్. సో ఇది గాయస్ ఈ రోజు వీడియో వచ్చేసరికి, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.